ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు క్రీస్తు యేసునందు భక్తిగల జీవితములను గడపదలిచిన వాడు హింసించబడును మొదటి పఠనము రాజుల రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఇరవయో వచనము అహస్య తల్లియగు అతల్య తన కుమారుని హత్య చేసిరని విని రాజు రాజవంశులందరినీ చంపించెను అహస్య కుమారుడగు యోవాషు మాత్రము తప్పించుకునిను అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపి ఉండెడు వారే గాని యోహో కూతురు అహస్య చెల్లినగు యోహోషేబు బాలుని అతని దాదిని కొనిపోయి దేవాలయమునందలి పడుక గదిలో దాచియుంచెను అతల్య కంటబడలేదు కనుక ఆ బాలుడు చావు తప్పించుకొనిను అతల్య పరిపాలన కాలమున ఆరేండ్ల వరకు యహోషేబు బాలుని దేవాలయముననే దాచియుంచెను ఏడవ ఏట యాజకుడగు యహోయాద సైన్యాధిపతులను ప్రసాద రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పథకమును అంగీకరించినట్లు వారిచ్చే ప్రమాణము చేయించెను అటు పిమ్మట అహస్య కుమారుడగు యోవాషును వారికి చూపించెను సైన్యాధిపతులు యహోయాద చెప్పినట్లే చేసిరి వారు విశ్రాంతి దినమున కావలి ముగించుకొను సైనికులను కావలి ప్రారంభించు సైనికులను యహోయాద వద్దకు కొనివచ్చిరి అతడు దేవాలయమున ఉంచిన దావీదు బల్యమును కవచమును వారికి అప్పగించెను వారు ఆయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తరమున దక్షిణముల యందు కావు ఉండిరి అంతటా యహోయాద రాజకుమారిని కొలువుగాండ్ల ఎదుటికి కొనివచ్చెను అతని తలగద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును చేతికి ఇచ్చిను అందరి ఎదుట యోవాషును అభిషేకించి రాజుగా ప్రకటించెను ప్రజలందరూ చెప్పట్లు కొట్టి రాజునకు దీర్ఘాయు అని అరిచిరి ఆ నినాదములు విని అతల్య పరుగున దేవాలయమునకు వచ్చి అచట జనులు ప్రోగయుండుట గమనించెను ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారము చెప్పున కొత్త రాజు దేవాలయ ప్రాంగణమునొద్ద స్తంభము ప్రక్కన నిలిచి ఉండెను రాజుద్యోగులు బాకాల నూదు వారు అతని చుట్టూ గుమ్ముకూడి ఉండిరి సామాన్య ప్రజలందరూ బాకాలనూది నినాదము చేయుచుండిరి అతల్య దుఃఖముతో బట్టలు చించుకొని రాజ్యద్రోహము రాజ్యద్రోహము అని అరిచెను యోహోయాద ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఆమెను కావలి బంటుల నడుమ నుండి వెలుపలికి కొనిపొండు ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టిచంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను వారామెను పట్టుకొని గుర్రములు ప్రవేశించు మార్గమున ప్రసాదములకు కొనిపోయి అచ్చట వదించిరి యోహోయాద ప్రోద్భవం వలన రాజు ప్రజలు ప్రభువుతో నిబంధనము చేసుకొనిరి వారు ప్రభువు ప్రజలుగా మనుదురని దాని భావము అతడు ప్రజలను కూడా రాజుతో నిబంధనము చేయించెను తరువాత ప్రజలు బాలుదేవాలయములకు వెళ్ళి దానిని కులద్రోసిరి దానిలోని పీఠమును విగ్రహములను పగులగొట్టిరి ఆ దేవాలయపు పూజారియగు మాతానును పీఠము ముందే వధించిరి రాజు పట్టాభిషేకమును చూచి జనులందరి హర్షించిరి నగరమును నిమ్మలముగా నుండెను అంతకు ముందే అతల్యాను ప్రసాదమున వదించిరి కదా ఇది ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు సియోనును తన వాసస్థలముగా ఎన్నుకొనిను వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఈ లోకములు సంపదలు కూడబెట్టుకొనవలదు చిమ్మట పురుగులు వానిని తినివేయును దొంగలు కన్నము వేసి దోచుకొందురు కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము అచ్చట వాణిని చిమ్మట పురుగులు తృప్పు తినివేయవు దొంగలు కన్నము వేసి దోచుకొనరు నీ చోటనే నీ హృదయము ఉండును నీ కన్ను నీ దేహమునకు దీపిక నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతిమంతమై ఉండును నీ కన్ను మసకపారినచు నీ దేహమంతయు చీకటిమయమగును నీలోని వెలుగు చీకటిగా మారినచు అది ఎంత అంధకారమయమగును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక